ఇంకో విషయం ఏంటంటే, ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ ఇరాన్ గురించి విన్నారా? ఇరాన్ లో ఆ అమ్మాయిలు యా చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రాబబ్లీ ఇప్పుడు మన దగ్గర కూడా అమ్మాయిల డ్రెస్సెస్ గురించి, ఐ మీన్ రీసెంట్ గా నాకు తెలిసిన ఒక అతను అన్నాడు అనమాట. ఇతను ఇతను కరికపాటి కాదు, ఆయన పేరేంటి, కరికపాటి, ఆయన పేరు కరికపాటి. ఆయన ఆయన ఏమన్నారంటే, మీరు ఇలా ప్రదర్శిస్తున్నారు ఏంటి, బ్యాక్ ప్రదర్శిస్తున్నారు, సంథింగ్ సంథింగ్. ఇతను డిసైడ్ చేస్తున్నాడు వాళ్ళ సైజెస్ గురించి. ఇప్పుడు ఏది ఎనఫ్ అంటే ఏ డ్రెస్ అయితే ఎనఫ్ అని చెప్పి వీడు చెప్తాడు ఒకడికి. ఐ మీన్ అంటే జస్ట్ నౌ ఐఎమ్ మేకింగ్ ఎ పాయింట్, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. ఒకటి ఇప్పుడు ఇరాన్ లో ఏంటి, ఇప్పుడు జుట్టు కనిపించకూడదు వాళ్ళది బయట, ఒకళ్ళ జుట్టు బయటికి కనిపించకూడదు, ఒకళ్ళకి చేతులు కనిపించకూడదు, సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎంత కవర్ చేస్తే కవర్ అవుతుంది వీళ్ళది, వీళ్ళ దరిద్రం, ఐ మీన్ వీళ్ళ చెత్తం మైండ్ సెట్, పాయింట్ ఏంటంటేనండి, అది ఎప్పటికీ వాళ్ళ కుదరదు. చాయిస్, వాళ్ళ చాయిస్. ఓకే చెప్పండి. పాయింట్ ఏంటంటే ఎప్పటికీ కుదరదు. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో కంప్లీట్ పైనుంచి కింద వరకు కాకరికి కళ్ళు కూడా కనిపించకూడదు, ఒక దెయ్యం తిరుగుతున్నట్టే ఉంటుందండి. ఎంత చూడడానికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, దెయ్యం తిరుగుతున్నట్టే నెత్తి మీద నుంచి కింద, అది మడమలు ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తే చాలు కొరడా దెబ్బలు పడతాయండి. అక్కడ ఆడపిల్ల మడమలు కాలు కింద వరకు నేల మీద ఈడ్చుకుంటూ వెళ్ళాలి ఆ బుర్కా. ఓకే, అలా ఉన్నా సరే వాళ్ళకి మడమలు కనిపిస్తే వాడు కొడుతున్నాడు అండి, రైట్? సో సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చలాయిస్తున్నారు. ఓకే, ఇది అది ఎక్కడ ఒకడు జుట్టు జరుగుతుంది? కనపడకూడదు అంటాడు, ఒకడు జుట్టు కనపడకూడదు అంటాడు, ఒకడు మొహం కనపడకూడదు అంటాడు, ఇంకోటేమో టైట్ జీన్స్ వేసుకోవద్దు అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు షార్ట్లు వేసుకోవద్దు అంటాడు. అంటే ప్రతి ఒక్కడికి ఆడపిల్ల ఏం వేసుకుంటుంది అనేది కావాలా? ఓకే, అంతేగాని అరే అది ఏం అమ్మాయికి ఏ చాయిస్ ఉంది? అమ్మాయి సంగతి కూడా పక్కన వదిలేసేయండి. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ విమెన్ వాట్ దే థింక్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మగవాడికి చెప్పాలను, అరే కళ్ళు నీకున్నాయి, ఓకే, నీకు అది నచ్చట్లేకపోతే కళ్ళు మూసుకుని పక్కకు తిరుగు, ఓకే, చూస్తున్నావా చూడు, మాట్లాడకుండా చూడు, అంతే తప్ప విదిలేసి ఆ అమ్మాయి మీద చెయ్యేసి ఎందుకు అలాగా? ఇప్పుడు టీవీలో టీవీలో చూస్తున్నారండి, టీవీలోని ఫోన్లోని బొమ్మలు చూస్తూ ఉంటారు, అలాగే చూడు. అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకుని వచ్చింది, టైట్ జీన్స్ వేసుకుని వచ్చింది, చూడు, అంతే, కళ్ళు ఉన్నాయి కదా, అంతవరకే కళ్ళు ఉన్నాయి, చూశాను, చెయ్యి ఉన్నాయి, వేస్తానంటే చెయ్యి చెయ్యి చేస్తారు. పెరిగిపోద్ది. అదే చట్టం ఇప్పుడు ఉంది కదా, చట్టం ఉంది కదా, అది అంతే తప్ప వాళ్ళు ఏం చేసుకుంటారో నీకెందుకు? ఇప్పుడు పోనీ మగవాళ్ళ మీద ఆర్డర్ చేసేగలే ఛాన్స్ ఉందా, దమ్ముందా ఒక్కడికైనా? ఆడవాళ్ళు ఛాన్స్ మగవాళ్ళు ఏంటండి, పొట్టి పొట్టి షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు, మాల్స్ లో చూస్తే అందరు పిక్కలు కనిపించుకుంటూని ఆ చెత్త మైండ్ పొచ్చున్న. సెట్ చూసారా మీరు? అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారట వాళ్ళ సైజ్. ఐ మీన్ అదే అదే చెప్తున్నా. నా ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను నాతో నన్ను వాడుతూ ఏం చెప్పానంటే, ఏఆర్ఎం మనకి ఇద్దరు కూతురు ఉన్నారండి. సో ఒక అమ్మాయి ఏంటంటే ఫుల్ కవర్ చేసుకుంటుంది, ఐ మీన్ ఫుల్ బుర్కా, అతను ఆమె సింగర్ అనుకుంటా ఆమె. ఇంకొక అమ్మాయి ఏంటంటే నార్మల్ క్యాజువల్ క్యాజువల్ గా పర్కిని ఉని సంథింగ్ అంటారు వాళ్ళ లెహంగా. అయితే ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి, అతను ఏఆర్ఎం అని పెట్టి, వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళిద్దరు అమ్మాయిలు ఆ ఫోటో పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అని పెట్టి హ్యాష్ ట్యాగ్ పెట్టాడు అనమాట అతను. ఇది ఇది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. నువ్వు నీకు ఏది కనిపిస్తే నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, నీకు ప్రతి నీకు ఇది కనిపించకూడదు అది కనిపించకూడదు, మూసుకో నువ్వు కళ్ళు అని అని ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇది అసలు చెప్పలేం ఇట్లా కదండి. మాట్లాడుతుంటే పాయింట్ పాయింట్ ఏంటంటే, హీ హాస్ ద రైట్ టు స్పీక్ అండి. వాట్ ఐ సే ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే బోత్ వేస్ అనమాట. అంటే మనకు నచ్చకపోయినా సరే మాట్లాడే అధికారం అతనికి ఉంది. అయితే అతను మాట్లాడింది బోగస్, ట్రాష్, చీప్ అని అనే అధికారం కూడా మనకు ఉంది. కాకపోతే ఒక్క గరికపాటినే పట్టుకుని, లేకపోతే ఒక్క ఈ ఉలేమాలని వీళ్ళనే పట్టుకుని అంటూ ఉంటే టాపిక్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే సిస్టమిక్ ప్రాబ్లం. మనుషుల మన మధ్య స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ఏమైనా చెప్తారు, రైట్? ఏ కథ అయినా చెప్తారు. చప్పట్లు వస్తున్నాయి అంటే ఏదని చెప్తారు అనమాట. అంటే వాళ్ళని జోకులు చూసి వేయడం, వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కదండి. ఇప్పుడు నేను పెద్ద అందుకే తండ్రి లాగా చెప్తున్నాడు. అందుకనే ఎప్పుడన్నా సరే కింద ఫైట్ చేయాలి, కింద మనుషులతోనే. ఎందుకంటే పెద్దవాళ్ళతోటి వాడు మనతో మాట్లాడండి, అది ఎంత పెద్దడైనా గరికపాటి గారు కానీ ఇంకెవరైనా కానీ వాడు మనతో మాట్లాడు, రైట్? సో మనతో మాట్లాడే వాళ్ళు డిఫెన్స్ డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో మేము మాట్లాడాలన్నమాట. ఫేస్బుక్లో కొంతమంది దిగలేరు ఇలాగే, అలా అయితే ఇప్పుకుని తిరగమంటాం. అంటే వాళ్ళకు ఉన్నాయి రెండే మోడ్స్, ఒకటి ఒకటి కంప్లీట్గా కవర్ చేసుకోవడం బుర్కాలాగా, ఇంకోటి ఇప్పుకుని తిరగడం అన్నమాట.
సో ఇలా ఉందండి మెంటాలిటీ. వీళ్ళని వీళ్ళని విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళకి సిగ్గొచ్చేదాకా మాట్లాడారు. నేను అలాగే చేశాను, ఒకడు ఇలాగే వచ్చి మాట్లాడారు గరికపాటిని ఇలా అనకూడదు ఎందుకట్లా మాట్లాడారంటే, అంటే ఇప్పుకుని తిరగమంటావా అని అడిగేటప్పటికి దెన్ ఐ ఆల్ హెల్ప్ బ్రోక్ లూజ్ అనమాట. ఐ రెయిన్ ఫైర్ ఆన్ అనమాట. సో వాడు అంటే వాడికి ఉన్నాయి రెండే రెండు పాయింట్స్, ఆడపిల్లకి చాయిస్ పోనీ అంతగా రిచ్చిపోతున్నారు కదా, మీ ఆడపిల్లని మీరు తిన్నగా పెంచుకోండి పోనీ, అది ఎప్పుడు హాఫ్ సారీలో ఉండేటట్టుగానో లేకపోతే ఫుల్ డ్రెస్ లో ఉండేట్టుగా పెంచుకోండి, పెంచుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి అంత పిచ్చ ఉండదు, ఓకే పర్లేదులే షీఈస్ కంఫర్టబుల్ ఇన్ వాట్ షీఈస్ వేరింగ్, ఆ అమ్మాయికి వదిలేద్దాం అనుకున్నాను, వాళ్ళని చూసి నీకెందుకు నొప్పి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు అబ్బాయిని పెంచడంలో కూడా నువ్వు మగాడివిరా ఎడవకూడదు ఎడవకూడదు అంటే ఎడవకూడదు అని చిన్నప్పటి నుంచి విన్ చేస్తారు. ఆమెనేమో ప్రెస్ చేసి పెట్టుకుంటారు. ఈ వీడు వీడి వీడు ఏం చేస్తాడంటే బయటకు వచ్చి ఏడిపియడానికి ప్రయారిటీ చూపిస్తాడు, ఎడవకూడదు అని నేర్చుకున్నవాడు. వీళ్ళు ఇంకోటి క్లిచెస్ ఉంటాయండి. ఈ రోగాన్ని ఆఖరికి ఆడపిల్లలకు కూడా ఎక్కిచ్చారండి. కొంతమంది స్త్రీలు కూడా, కొంతమంది ఈ కామెంట్స్ లో కనిపిస్తుంటారు, అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా, ఒక తల్లి ఒక అమ్మమ్మ వయసులో ఉన్నవాళ్ళు కూడా గరికపాటి చెప్పింది కరెక్టే, అది ఏంటి పొట్టిపెట్టి డ్రెస్ వేసుకుని రాకూడదు అని. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? నా డౌట్ ఏంటంటే, ఈ కాలం చెల్లిన వాళ్ళు ముసలి వాళ్ళు అంటున్నారంటే వీళ్ళకి జెలస్ అనమాట. ఈ కొత్త కుర్రపిల్లల్ని చూసి వాళ్ళకి జెలస్, మేము ఎప్పుడు వేసుకోలేదు, మమ్మల్ని ఎప్పుడు కట్టేసి ఉంచారు, వీళ్ళేమో చీతకోక చిలుకల్లాగా రంగురంగుల డ్రెస్సులు వేసుకుని తెగగురుతున్నారు వీళ్ళు, వీళ్ళని కూడా కట్టేసి కూర్చోబెట్టాలి అన్న జెలస్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కొడుకుల్ని తిన్నగా పెంచి చావటం నేర్పించట్లేదు వాళ్ళు. అరే అమ్మాయి ఏ డ్రెస్ చేసుకుంటే నీకెందుకు, నువ్వు కళ్ళున్నాయి చూడు అంతవరకే. వాళ్ళు అసలు ఎవరో చూడకపోతే అమ్మాయి డిసప్పాయింట్ అవుద్ది. ఈ మొక్క ఈ జోకులు మన గరికపాటి కూడా వేస్తాడు, ఓకే ఎవరో చూడకపోతే హర్ట్ అవుద్ది అమ్మాయి అని. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే, ఇక్కడ కళ్ళున్నాయి చూడు అంతవరకే, చెయ్యి ఉంది కదా కాళ్ళు ఉంది కదా అని వేద్దాం అని చూస్తే ఇరిచేస్తారు. సో అది అది మన పిల్లలకి అబ్బాయిలకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి అంటే, వాళ్ళు ఏం వేసుకుంటే నీకు అనవసరం, నిన్ను వేసుకోమనట్లేదు రైట్, నిన్ను వేసుకోమనట్లేదు, నీ మీదకి వచ్చి పడట్లేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతున్నారు, వాళ్ళు స్కూల్కి పోతారో మాల్కి పోతారో కాలేజీలకు పోతారో పబ్బులకు పోతారో, నీకు ఎందుకు? సీజన్ అడల్ట్ కదా మనకు అనవసరం అండి. ప్రపంచంలో ఎవడేం వేసుకుంటున్నారు ఎవరేం చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం ఏంటంటే, పబ్లిక్ అన్నారు కదా, ఇఫ్ షీజ్ అన్ అడల్ట్ షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ డిస్కషన్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది సెకండ్ టైం అండి బై ద వే. థ్యాంక్ యూ. షూర్ షూర్ వస్తుండండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.